వెల్కమ్ టు స్పెషల్ టైం. పార్కులో ప్రేమ చెంటలు చేస్తున్న వెగటి పనులకు విసిగెత్తిన సంజీవయ్య పార్కు తన పేరును మార్చుకుంటోంది. ఇకపై ఆ పార్కు సంజీవయ్య చిల్డ్రన్ పార్క్ గా పిలువబడుతోంది. ఈ పార్కులో ఇకపై ప్రేమికులకి అసలు ఎంట్రీ లేదు, పిల్లలు మాత్రమే అందులోకి వెళ్ళాలి. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ప్రవేశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ HMDA బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బృందంగా వస్తే ప్రవేశం పూర్తిగా ఉచితంగా కల్పిస్తాం. సైన్స్ పట్ల పిల్లల్లో మరింత పరిజ్ఞానం పెంచేందుకే ఈ పార్కుని తీర్చిదిద్దాం. ముఖ్యంగా విద్యార్థులు అధ్యాపకులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాం. అలాగే ఈ ఉద్యానవనంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం నిషేధంతో పాటు పచ్చదనం, ప్రకృతి పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు ఉంటాయి. బయటి తినుబండారాలను లోనికి అనుమతించమని రామ్కిషన్ వెల్లడించారు. హుస్సేన్ సాగర్ తీరాన 72 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ పార్కు ఇన్నాళ్ళు ప్రేమికులతో సందడి చేసింది. ముద్దులు కౌకిలింతలే కాకుండా కొందరు స్వేచ్ఛా ప్రేమికులు మరో అడుగు ముందుకేసి ఆ పనులు కూడా కానిచ్చేశారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన రాష్ట్రాలు, దేశాల సందర్శకులు, అలాగే పిల్లలతో కలిసి వచ్చిన కుటుంబ సభ్యులు ఇక్కడి ప్రేమ చెంటలు చేసే చేష్టలపై BPPA అధికారులకు మరియు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ పార్కులోకి ప్రేమికులను బ్యాన్ చేశారు. కేవలం ఆదాయం కోసమే ఈ పార్కులో ఏం జరిగినా చూసి చూడనట్టు వ్యవహరించిన అధికారులు ఇటీవల HMDA కార్యదర్శి, BPPA OSD రామ్కిషన్ బాధ్యతలు చేపట్టడంతో కొట్టొచ్చినంత మార్పు కనిపిస్తోంది. సంజీవయ్య పార్కుతో పాటుగా హెర్బల్ పార్క్, బటర్ఫ్లై పార్క్, రోజ్ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటినీ కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మారిస్తే బాగుంటుందన్న ఆయన ప్రతిపాదనను, పిల్లల్లో సైన్స్పై ప్రాక్టికల్గా అవగాహన కలిగించేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తోంది. లేదంటే సంరక్షకులతో వస్తేనే ఎంట్రీ ఉంటుంది, 14 ఏళ్ళు దాటిన వారికి ప్రవేశం ఉండదు. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయల ఎంట్రీ ఫీజును వసూలు చేస్తున్నాం. ఇక నుంచి పిల్లలతో వచ్చేవారికి కూడా 10 రూపాయల ఎంట్రీ ఫీజు ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది వాళ్ళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్.